సో పది లక్షల సెంటీమీటర్ల క్యూబ్డ్ అనేది ఒక మీటర్ క్యూబ్కి సమానం సో దీని ఇది మళ్ళీ దేనికి ఈక్వల్ వెయ్యి లీటర్లకు సమానం ఓకే ఒక మెగా లీటర్ వన్ మినిట్ ఫ్రెండ్స్ ఇలా రాసాం కదా దీనికి ఒక మెగా లీటర్ ఒక మెగా లీటర్ అంటే ఏంటంటే వెయ్యి మీటర్స్ క్యూబ్డ్ వెయ్యి మీటర్స్ క్యూబ్డ్ అంటే ఈ మీటర్ ప్లేస్లో ఈ మీటర్ క్యూబ్డ్ ప్లేస్లో దీనికి ఏది ఈక్వల్ మీటర్ క్యూబ్డ్కి వెయ్యి లీటర్లు అనేది సమానం కదా మీటర్ క్యూబ్ ప్లేస్లో మనం ఈ వెయ్యి లీటర్లని ఇక్కడ ఉంచుతాం అప్పుడు ఏమవుతుంది ఇది సో ఇది ఒక మిలియన్ లీటర్ అవుతుంది ఓకే ఒక మిలియన్ లీటర్ అవుతుంది లేదా పది లక్షల లీటర్లు అవుతుంది సో మీటర్ క్యూబ్డ్కి బదులు ఇక్కడ మీటర్ క్యూబ్డ్ అనేది వెయ్యి లీటర్లకు సమానం కాబట్టి ఈ మీటర్ క్యూబ్డ్ అనేది వెయ్యి లీటర్లకు సమానం కాబట్టి ఇక్కడ మీటర్ క్యూబ్డ్కి బదులు వెయ్యి లీటర్లు అనేది పెట్టారు సో దాన్ని మొత్తం ఇంటూ చేస్తే మనకు పది లక్షల లీటర్లు లేదా ఒక మిలియన్ లీటరు అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ క్యూబిక్ కిలోమీటర్స్ క్యూబిక్ కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ని క్యూబ్ చేస్తే వచ్చేది క్యూబిక్ కిలోమీటర్స్ సో ఈ క్యూబిక్ కిలోమీటర్స్ అంటే ఏంటి కిలోమీటర్ అంటే ఒక కిలోమీటర్ ఈజ్ ఈ టు వెయ్యి మీటర్లు కదా ఫ్రెండ్స్ సో ఒక కిలోమీటర్ క్యూబ్ బ్రిజీ కోస్టు వెయ్యి మీటర్లు క్యూబ్ సో వెయ్యి మీటర్స్ హోల్ క్యూబ్డ్ అని రాయచ్చు కదా అంటే వెయిని మూడుసార్లు ఇంటూ చేస్తాం అలాగే కిలోమీటర్ క్యూబ్డ్ అంటే క్యూబిక్ కిలోమీటర్స్ అంటే క్యూబిక్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఒక బిలియన్ ఒక బిలియన్ మీటర్స్ ఒక బిలియన్ మీటర్స్ ఇలా ఒకట్లు పదులు అలా రాసుకుంటే ఒక బిలియన్ మీటర్ క్యూబ్ అనేది క్యూబిక్ కిలోమీటర్స్కి సమానం క్యూబిక్ కిలోమీటర్స్కి సమానం క్యూబిక్ కిలోమీటర్స్ అంటే ఒక బిలియన్ కిలోమీటర్ అని అర్థం సో కి కిలోమీటర్ క్యూబ్డ్ అంటే మూడు సార్లు కిలోమీటర్ని మూడు సార్లు గుణిస్తే వచ్చేదే క్యూబిక్ కిలోమీటర్స్ ఈ క్యూబిక్ కిలోమీటర్స్ని మూడు సార్లు గుణిస్తాం కదా ఆ మూడు సార్లు గుణించినప్పుడు మనకు ఎన్ని మీటర్స్ క్యూబ్డ్ వస్తుంది అంటే ఒక బిలియన్ మీటర్స్ క్యూబ్డ్ వస్తుంది సో వెయ్యి ఇంటూ వెయ్యి ఇంటూ వెయ్యి అంటే ఒక కిలోమీటర్ అంటే వెయ్యి దాన్ని మూడు సార్లు ఇంటు చేస్తే మనకు ఒక బిలియన్ మీటర్ క్యూబ్డ్ వస్తుంది సో ఇక్కడ మీటర్ క్యూబ్డ్ బదులు ఎగైన్ ఇక్కడ మీటర్ క్యూబ్డ్ ఉంది కదా ఈ మీటర్ క్యూబ్ బదులు వంద సారీ వెయ్యి లీటర్లు అనేది ఇక్కడ ప్రతిక్షేపిస్తారు అప్పుడు ప్రతిక్షేపిస్తే ఇంకొక త్రీ జీరోస్ ఎక్కువ యాడ్ అవుతాయి అప్పుడు లీటర్స్లోకి మార్చుకుంటా ఆ ప్రమాణాలు మీటర్ క్యూబ్లో ఉండేది లీటర్స్లోకి చేంజ్ అవుతుంది సో అప్పుడు అది ఏమవుతుంది ఒక ట్రిలియన్ లీటర్ అవుతుంది ఒక ట్రిలియన్ లీటరు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఒక క్యూబిక్ లీటర్ కిలోమీటర్స్ అంటే కిలోమీటర్ని మూడు సార్లు గుణించగా వచ్చేది ఒక బిలియన్ లీటర్ ఒక బిలియన్ మీటర్ క్యూబ్ వస్తుంది సో ఈ బిలియన్ మీటర్ క్యూబ్ అనేది ఒక బిలియన్ మీటర్స్ అనేది ఒక బిలియన్ లీటర్కి సమానం ఈ బిలియన్ లీటర్లు అనేది దీన్ని కింద ఇలా రాస్తాం ఈ లీటర్స్లోకి మార్చుకున్న తర్వాత అది ట్రిలియన్ లీటర్ అవుతుంది మీటర్ క్యూబ్ని లీటర్స్లోకి మార్చుకున్న తర్వాత అది ట్రిలియన్లోకి చేంజ్ అవుతుంది చూసారా వేయి అనేది ఇక్కడ మూడు సార్లు గుణిస్తే మనకు బిలియన్ అనేది వచ్చింది తర్వాత మీటర్ క్యూబ్ ప్లేస్లో ఇక్కడ మీటర్ క్యూబ్ అంటే వెయ్యి వెయ్యి లీటర్లు కాబట్టి ఇంటూ ఇంకొక వేస్తే మొత్తం నాలుగు సార్లు గుణించారు వెయ్యితో మొత్తం నాలుగు నాలుగు సార్లు వెయ్యిని గుణిస్తే మల్టిప్లై చేస్తే వచ్చేది ట్రిలియన్ లీటర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బరువులు ఆహార ఆహార ధాన్యాలు వంటి పదార్థాలు ఇతర పదార్థాల బరువులు కొలవడానికి మనం కింది వాటిని ఉపయోగిస్తాం సో ఒక గ్రామ్ అనేది ఒక గ్రామ్ ఒక కిలోగ్రామ్ అనేది వెయ్యి గ్రాములకి సమానం సో ఒక క్వింటా అనేది వంద గ్రాములకి వంద కిలోగ్రాములకి సమానం సో వంద కేజీలు అనేది ఒక క్వింటా అవుతుంది ఒక క్వింటా వంద కేజీలు ఓకే ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు ఒక టన్ను వెయ్యి కేజీలు మరి ఒక టన్ను అంటే ఎన్ని క్వింటాలు అవుతుంది అంటే పది క్వింటాల్ సో ఇది కూడా గుర్తుంచుకోవాలి ఒక టన్ను పది క్వింటాలకు సమానం సో పది ఇంటూ క్వింటా అంటే ఎంత వంద కదా వంద కేజీలు అప్పుడు ఏమవుతుంది వెయ్యి కేజీలు అవుతుంది కదా సో వెయ్యి కేజీలు అనేది ఈక్వల్ అవుతుంది పది క్వింటాలు కూడా ఒక టన్నుకి సమానం ఓకే నెక్స్ట్ ఒక మెగా టన్ను ఒక మెగా టన్ను అనేది వంద కోట్ల కిలోగ్రాములకు సమానం వంద కోట్ల కిలోగ్రాములకు సమానం ఒక మెగా టన్ను అనేది సో పది లక్షల టన్నులు దీన్నే మనం పది లక్షల టన్నులు అని కూడా చెప్పుకోవచ్చు ఎలాగంటే ఈ మూడు సున్నాలు ఒక టన్ను కింద తీసేసామనుకోండి మిగిలినది ఎంతుంది ఇక్కడ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు సో పది లక్షల టన్నులు ఒక మూడు సున్నాలు ఒక టన్ను కింద తీసుకున్నాం కదా మూడు సున్నాలు అంటే వెయి వెయ్యి అంటే ఒక వెయ్యి కేజీలు అంటే ఒక టన్ను సో పది లక్షల పది లక్షల టన్నులు అనేది పది లక్షల టన్నులు అనేది ఒక మెగా టన్నుకి సమానం దాన్నే ఇక్కడ గ్రాముల్లో ఇచ్చారు ఒక గిగా టన్ను గిగా టన్ను అంటే దానికంటే వెయ్యి ఎక్కువ ఒక మెగా టన్ను కంటే వెయ్యి ఎక్కువ కిలోగ్రామ్లే ఒక గిగా టన్ను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పొడవలను కొల్చుటకు మిల్లీమీటర్లు సెంటీమీటర్లలో మీటర్లు కిలోమీటర్లు మొదలైనవి తీసుకుంటాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలను సేకరించి హిందూ అరబిక్ సంఖ్యామానంలో అంతర్జాతీయ సంఖ్యామానంలో అక్షరాలలో రాయండి అని పిల్లలకి ఎక్సర్సైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక పది మిల్లీటర్లు అనేది ఒక సెంటీమీటర్ ఇది మనకు స్కేల్ చిన్న స్కేల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు పెద్ద గీతలకి మధ్య ఇలా ఉంటుంది కదండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది సో ఒక సెంటీమీటర్ అనేది మొత్తం పది లైన్స్ ఉంటాయి పది మిల్లీటర్ పది మిల్లీమీటర్లకు సమానం ఓకే నెక్స్ట్ ఒక వంద సెంటీమీటర్లు అనేది మీరు టేప్ ఒక పెద్ద టైలరింగ్ టేప్ చూసినట్లయితే మీటర్ టేప్ని అక్కడ ఇంచెస్లోనూ ఉంటుంది సెంటీమీటర్స్లోనూ ఉంటుంది సెంటీమీటర్ వంద సెంటీమీటర్లు అనేది ఒక మీటర్కి సమానం వంద మీటర్లు అనేది ఒక కిలోమీటర్కి సమానం ఓకే నెక్స్ట్ మీకు తెలుసా అనే దాంట్లో ఒకటి ఇచ్చారు పసిఫిక్ మహాసముద్రంలో ఏడు వందల మిలియన్ల ఘన కిలోమీటర్ల నీరు ఉంటుంది ఏడు వందల మిలియన్ల ఘన కిలోమీటర్ల నీరు ఉంటుందంట ఓకే నెక్స్ట్ భూమి యొక్క బరువు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు సిక్స్ టిలియన్స్ ట్రిలియన్స్ మి మెట్రిక్ టన్స్ని ఇలా చెప్తారు ట్రిలియన్ మెట్రిక్ టన్స్ని ఈ ఈ విధంగా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై రెండు సెక్స్టిలియన్ ఉంటుందంట భూమి యొక్క బరువు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అభ్యాసం వన్ పాయింట్ ఫోర్ని నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్